श्री गुरुभ्यो नमः हरि ओम। श्री शार्वरी नाम संवत्सर श्रावण मासपु वृषभ राशि फलितमुनु वृषभ राशि वारिकि ई मासमु मिश्रम फलितालु उन्नाई। पनि चेसिन दानिकि तगिन गुर्तिंपु लभिंचदु कानी फलितं दक्कुतुंदि। దీనికి ఖర్చు ఆదాయం తగ్గట్టుగా జరుగుతూ ఉంటుంది, మిగులు అనేది తక్కువగా ఉంటుంది, ఆదాయంలో మిగులు తక్కువగా ఉంటుంది। మిత్రులతో సంతోషంగా ఉంటారు, ఇంట్లో శుభకార్యాలు నెలకొంటాయి, అందరితో సఖ్యత వాతావరణం ఎక్కువగా ఉన్నది, బంధువులు బంధుత్వం బలపడుతుంది, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, అవి చాలా శుభ సూచకంగా లాభదాయకంగా ఉంటాయి। సంతానం విషయంలో నిశ్చింతగా ఉండవచ్చు, చక్కగా సంతానం అనుకూలంగా ఉన్నది, వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగం పొందే అవకాశాలు ఈ మాసంలో ఎక్కువగా ఉన్నాయి। ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నత స్థాయి లభించడానికి ఎక్కువ అవకాశం ఉన్నది। వీరు కొద్దిపాటి నిదానం అనుసరించి కొద్దిగా ఆవేశం తగ్గించడం వలన అధికమైన సత్ఫలితాలు పొందుతారు। వృత్తిలో వ్యాపారంలో అధికమైనటువంటి ప్రగతి ఉంటుంది। ద్వితీయార్థములో ప్రథమార్థం కొద్దిగా నెమ్మదిగా జరిగినా ద్వితీయార్థంలో అధిక లాభాలు అధికమైనటువంటి ప్రయోజనాలు పొందగలరు ఈ రాశివారు। పాత బాకీలు నెమ్మదిగా వసూలు అవుతూ ఉంటాయి, ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు నెమ్మదిగా కదలికలు వచ్చి ఆ పనుల్లో వేగవంతం పుంజుకుంటుంది ద్వితీయార్థములు। పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత శ్రేయస్కరం కాదు, చిన్న పెట్టుబడులతో మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు, మంచి ధనాదాయాన్ని కూడా పొందవచ్చు। ముఖ్యంగా వీరు చేయవలసినది కొద్దిగా తొందరపాటు తగ్గించుకోవటం అన్ని విధాలా శ్రేయస్కరం। వృత్తిలో కొద్దిగా గుర్తింపు తెచ్చుకొని తద్వారా మంచి పేరు గడిస్తారు, ఇంట్లో సంతోష వాతావరణం చక్కగా ఉంటున్నది, పిల్లలు కూడా అనుకూలంగా ఉంటుంది, పిల్లలకు కూడా వారు కూడా ఉద్యోగాలలో మంచి రాణింపు ఉంటుంది। వీరు ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించు సింధూరంతో కొద్దిగా స్వామివారిని అలంకరించి హనుమాన్ చాలీసా పఠన వలన చాలా సత్ఫలితాలు పొందుతారు। అలాగే గోమాతలకు కొద్దిగా మేత వేయటం వలన చాలా దోషాలు పరిష్కారం అవుతాయి, తద్వారా సుఖశాంతులు ఇంట్లో బాగా నెలకొంటాయి। స్వస్తి।